ఐపీఎల్ 13వ సీజన్ లో భాగంగా కోల్కతాలో వేలం జరుగుతోంది. ఇప్పటి వరకు వేలంలో ప్యాట్ కమిన్స్ ను అత్యధికంగా 15.5 కోట్ల రూపాయలకు కోల్కతా దక్కించుకోగా, ఆసీస్ స్టార్ బ్యాట్స్మెన్ మ్యాక్స్వెల్ ను 10.75 కోట్లు వెచ్చించి పంజాబ్ దక్కించుకుంది. ఇక మోర్గన్, క్రిస్లిన్, ఊతప్ప లాంటి స్టార్ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు దక్కించుకునేందుకు పోటీలు పడ్డాయి. ఇక భారత ఆటగాళ్లు యూసుఫ్ పఠాన్, పూజారా, హనుమ విహారీలను దక్కించుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. ప్యాట్ కమిన్స్ ను కోల్కతా 15.5 కోట్ల రూపాయలకు, ఆరన్ ఫించ్ ను ఆర్సీబీ 4.4 కోట్ల రూపాయలకు, జాసన్ రాయ్ ను ఢిల్లీ 1.5 కోట్ల రూపాయలకు, రాబిన్ ఊతప్పను రాజస్థాన్ 3 కోట్ల రూపాయలకు, మోర్గాన్ ను కోల్కతా 5.25 కోట్ల రూపాయలకు, క్రిస్లిన్ ను ముంబై 2 కోట్ల రూపాయలకు, మ్యాక్స్వెల్ ను పంజాబ్ 10.75 కోట్ల రూపాయలకు, క్రిస్ ఓక్స్ ను ఢిల్లీ 1.5 కోట్ల రూపాయలకు, సామ్ కురాన్ ను చెన్నై 5.5 కోట్ల రూపాయలకు, క్రిస్ మోరిస్ ను బెంగళూరు 10 కోట్ల రూపాయలకు దక్కించుకున్నాయి. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. For more updates, please subscribe Great Telangana TV.